యేసుక్రీస్తు వారి పుణ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్య కాలంలో కరోనా గురించి చాలామంది చాలా అపోహలతో ఉన్నారు, భయముతోని వణుకుతోని జీవిస్తున్నారు, చిన్నవారింది పెద్దవారింది. మరి ఈ కరోనా గురించి పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని వచనాలను మనము ధ్యానిస్తాము. ఈ కరోనా లాంటి చాలా వ్యాధులు ఇప్పుడు వచ్చాయి, గతకాలంలో కూడా వచ్చాయి. ఎంతోమంది శాస్త్రులు, జ్ఞానులు, మరి బాబాలు వీటి గురించి చెప్పారు, ముందే చెప్పారు ఇలా జరుగుతుంది, ఇలా వస్తుంది అని. ఇది ఒకటే కాదు, గత కాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఎయిడ్స్, మళ్ళీ క్యాన్సర్ ఇలాంటి చాలా రకాల వ్యాధులు వచ్చాయి. కొన్నింటికి మందులు కనుక్కున్నారు, కొన్నింటికి ఇంతవరకు మందులు కనుక్కోలేదు. మరి కరోనా గురించి వాక్యాల నెరవేర్పు జరిగింది, జరుగుతూ వస్తుంది. మరి చాలామంది ఇది ఇలా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ నష్టాల నుండి గట్టెక్కడానికి నానా ప్రయత్నాలు ప్రజలు చేస్తున్నారు, సైంటిస్టులు చేస్తున్నారు, రాజకీయవేత్తలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరి ప్రాణ రక్షణ కోసం వారు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలామంది ప్రెడిక్ట్ చేశారు ఇలా జరుగుతుంది, నష్టం జరుగుతుంది భూగోళం మీదకి, మనుషుల మీదకి ఇలా విపత్తు వస్తుందని. కానీ ఎవరు చెప్పలేరు ఎందుకు వస్తుంది, దానికి ముఖ్య కారణం ఏంటి అది ఎవరు చెప్పలేరు. అయితే ప్రత్యన్యాయం ఇది చేయండి, అది చేస్తే ఇలా అలా చాలా రకాల చాలామంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుతూ వచ్చారు. మరి పరిశుద్ధ గ్రంథం నుండి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ కరోనా గురించి. అయితే వాక్యం మనకేమంటుంది చూద్దాం. యెషయా 24 2వ వచనం చూస్తాము. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్టు యజమానులకు కలుగును, దాసీలకు కలుగునట్టు వారి యజమానులకు కలుగును, కొను వారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును, వడ్డిచ్చు వారికి కలిగినట్లు వడ్డీ తీసుకుని వారికి కలుగును. ఇది చూడండి 2వ వచనం. ఇది చూస్తే మీకేమనిపిస్తుంది, ఈ కరోనా, ఈ కోవిడ్ అనేది ఈ కాలంలో ఈ వచనం నెరవేరింది. ఇలా జరిగిందా లేదా ఒక్కసారి ఆలోచించుకోనండి. ఈ కరోనా వచ్చిందండి, అది ధనికుడు పేద అని చూడట్లేదు, అజాగ్రత్తగా ఉండి ఇలా ఉంటారు. ఇలాంటి వారికి యజమానుడైనా దాసుడైనా దాసుడైనా ఒక కుటుంబంలో ఎంతోమందికి వచ్చింది, ఆఫీస్లో వచ్చింది, ఇలా చాలా రకాల ఈ కరోనా వచ్చింది. ఇది కరోనా ఈ వచనాన్ని నెరవేర్పు తెలియపరుస్తుంది. ఎందుకంటే గత కాలంలో చూస్తే అలా తప్పులు చేస్తేనే వచ్చేది, ఇది తప్పులు చేయకుండా వస్తుంది, తప్పులు చేయకుండా ఈ కరోనా వస్తుంది. అయితే 4వ వచనంలో చూస్తే దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోచున్నారు. ప్రియులారా, ఇది గత ఏడాది అనగా 2020 జరిగింది. ఇది ప్రతి ఒక్క దేశము ఏమైపోయింది మీరు కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు కూడా. ఏం జరిగింది, చిన్నవారు పెద్దవారు రాజులు అందరూ అతలాకుతలమైపోయారు. చూడండి 7వ వచనం. కృతదాక్షరక్షము అంగలార్చున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తంబూరాల సంతోషనాదము నిలిచిపోయెను. చూడండి, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. ఇది జరగలేదంటారా, ఇది జరిగింది. తంబూరల సంతోషనాదము నిలిచిపోయాను, నిలిచిపోలేదా, ఇది నిలిచిపోయింది. ఎక్కడంటారా, ప్రతి చోట, ఆలయాల్లో ఏంటి, ఇంకా బయట ఆరాధనకి చాలామంది రకరకాల నానా విధాల తంబుర నాదలతో డ్యాన్స్లు పబ్లు అన్నీ నిలిచిపోయాయి. ఇలా 8 చూడండి 8వ వచనము. ఉల్లసించు వారి ధ్వని మానిపోయేను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయేను, నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడను, ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. 11వది, ద్రాక్షరసము లేదని పొలంలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించను, దేశంలో ఆనందము లేదు. 13వది 13వ వచనం. ఒలివ చెట్టును దులిపినప్పుడు
ద్రాక్ష ఫలముల కోత తీరిన తర్వాత పరిగె పండ్లను ఏరుకొనినప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. చూడండి ప్రియులారా, ఇది 13వ వచనము. జరగలేదంటారా? ఈ మధ్యకాలం ఏం జరుగుతుంది? గత 2002 నుంచి గత సంవత్సరం నుండి కర్ఫ్యూ, లాక్డౌన్, ఎవరున్న రోడ్లపైన ఎవరు లేరు. అక్కడక్కడ అక్కడక్కడ కొంతమంది కొంతమంది కనబడుతున్నారు. ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నది? ఇక్కడ వచనం ఏమంటుంది? ఒలివ చెట్టును దులిపినప్పుడు ద్రాక్ష ఫలముల కోత తీరిన తర్వాత గెరి పరిగె పండ్లను ఏరుకొనినప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగు. చూడండి, ఇంకా సంతోషము ఎవరికి లేదండి? సంతోషము అస్తమించెను. 11వ వచనంలో సంతోషము అస్తమించెను, దేశంలో ఆనందం లేదు. మరి చూడండి 10వ వచనంలో నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడెను. చూడండి, గత సంవత్సరం మరి ఇప్పటి వరకు కూడా చాలా ఇళ్ళు మూతబడ్డాక దేశాలే మూసుకున్నారు. ఒకరి దేశంలో ఒకరు రాకూడదని, ఒకరి ఇంట్లో ఒకరు ప్రవేశింపకూడదని. చూడండి, ఇవన్నీ నెరవేరలేదంటారా? ఇంకా నెరవేరుతున్నాయి, ఇవన్నీ జరిగినాయండి. చాలా వచనాలు 24వ అధ్యాయంలో, యేషయ 24వ అధ్యాయంలో చాలా వచనాలు నెరవేర్పు జరిగినాయి ఈ కరోనా సమయంలో. ప్రభునందు ప్రియులారా, ఇలా చాలా చూసుకుంటే చాలా మట్టుకు నెరవేర్పు జరిగింది. ఈ యేషయనే కాదు, ఇంకా ఇతర పరిశుద్ధ గ్రంథమైన పుస్తకాల్లో కూడా నెరవేర్పు జరిగింది. మరి చూస్తే ఎందుకు ఇది జరిగింది? చాలామంది బాబాలో అయినా సండే స్కూల్ ఇది జరుగుతుందని చెప్పారు, కానీ ఎందుకు జరిగిందని చెప్పలే. దానికి ప్రత్యన్యాయంగా ఔషధాలు, వ్యాక్సిన్లు కడగడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే నష్టం మీద నష్టం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ పూర్తిగా అది ఎందుకు వచ్చింది, ఇంకోసారి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, దాని మార్గాన ఎవరు వెళ్ళట్లేదు, ప్రయత్నించట్లేదు. అయితే ఇది ఎందుకు వచ్చింది చూద్దాం మనం గ్రంథం నుండి. ఎందులోండి, ఇదే 24వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. చూడండి, ఇందులోనే దేవుడు రాయించాడు, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారట. ఇంత మంచిగా దేవుడు రాయించాడండి మనకు పరిశుద్ధ గ్రంథంలో. మరి ఇది రాకుండా ఉంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? ఇది పాత నిబంధనల జరిగింది, ఇది సాదృశ్యంగా మనకు దేవుడు రాయించాడు, మనకు తెలియపరుస్తుండు. మరి ఇవన్నీ నుంచి మనం తప్పించుకొని నిత్యరాజ్యంలో ప్రవేశించాలి, ఆత్మను రక్షించుకోవాలి అంటే ఏం చేయాలి? మనము ఏదో ఒకరోజు చావడం ఖాయము. ఈ లోకం యాత్రికులుగా వచ్చినాము, యాత్ర ముగించడం ఖచ్చితంగా, యాత్ర ముగించాల్సిందే. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, మనం ఏదో ఒకరోజు ఈ లోకాన్ని వదిలాల్సిన వారమే. మరి దేన్ని ప్రేమిస్తున్నాం మనం? మన ప్రాణాన్న, ఆత్మనిచ్చిన పరిశుద్ధాత్మ దేవుణ్ణ. మరి ఆ దేవుణ్ణి ప్రేమిస్తే ఆత్మానుసారంగా మనం జీవించుతాం. ఆత్మానుసారంగా జీవించినప్పుడు శరీర బాంధవుల మీద మనకు ప్రేమ ఎక్కువ ఉండదు, ఈ లోక ఆస్తిపాస్తుల మీద బంధువుల మీద ప్రేమ ఎక్కువ ఉండదు, ప్రాణం మీద ప్రేమ ఉండదు. ఆత్మ కార్యాలు జరిగించడానికి మనం దివరాత్రులు ప్రయత్నిస్తాము, మరియు చేస్తూ ఉంటాము ఆ ప్రభు కృపను బట్టి. మరి మనం నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా తండ్రి, నా తల్లి అంటే మనకు శోకము తప్పదు. అందరినీ బాధ్యత నిర్వర్తించింది, కానీ అటాచ్మెంట్, మెయిన్ అటాచ్మెంట్, మన మెయిన్ ఫోకస్ పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం అనే సత్యాన్ని అంటుకొని ఉండాలి. అప్పుడే మనం ఇవన్నీ త్యాగం చేయగలం. ఎందుకంటే ఆత్మ సిద్ధమైన శరీరం సిద్ధం కాదని వాక్యం సెలవుస్తుంది. మరి ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ రాకుండా మనం ఉండాలా, నిత్యరాజ్యంలో పోవాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనం నుండి చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకంలోనికి పంపలేదు. ఆయనయందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నా ముందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యములు చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్కార్యములుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవి అని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. చూడండి ప్రభునందు ప్రియులారా, మనము ఎవరము? మనమే మనం ప్రశ్నించుకున్నామా ఎప్పుడన్నా? లేదు. మనము ఏం చేయలేము, మనము శూన్యము. చూడండి, మనం పుట్టింది మొదలుకొని మనం ఏం చేయగలమండి? అన్ని దేవుడిచ్చినాయి కదా. ప్రకృతి దేవుడిచ్చింది, ఆహారము దేవుడిచ్చింది. మనకు ఉద్యోగం లేకుండా దేవ ఉద్యోగం కావాలంటాము. ఆరోగ్యం బాగాలేకుండా ప్రభు నాకు ఆరోగ్యం బాగా మంచి అంటాము. ఆరోగ్యం మంచి ఇచ్చి ఉద్యోగం ఇచ్చి మొత్తము అయినాక స్వార్థం మనలో ఉంటుంది. ఎందుకు, ఎలా, ఎప్పుడు స్వార్థం? ఉదాహరణకు నెలంతటా మనం కష్టపడతాం. కష్టపడడానికి శక్తి ఎవరిచ్చిండు? ప్రభు ఇచ్చిండు కదా. ఇతరులకు సహాయం చేయడానికి ప్రభు శక్తి ఇచ్చింది కదా. మరి నెల తర్వాత మనకు జీతము, సాలరీ, ఇన్కమ్ వచ్చినాక అది నా జీతము, నా సాలరీ అంటాము. ఇలా ఎప్పుడనము ప్రభు కృప వల్ల, ప్రభు దయ వల్ల నేను సంపాదించుకున్నాను అనము. మనం అంటే ఎవరైనా అంటే అప్పుడు అంటాము ఆ ప్రభు దయ, ప్రభు కృప. అంటే దేవుణ్ణి, మన ప్రభువుని మనం హృదయపూర్వకంగా మనం గణపరచలేకపోతున్నాము. హృదయపూర్వకంగా ఆయనకు ప్రియారిటీ ఇవ్వలేకపోతున్నాము, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వలేకపోతున్నాము. నోటి మాటలతోనే చెప్పుతున్నామని క్రియ రూపంలో ప్రభుకు మనం ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాము. ఒక్కసారి ఆలోచించండి. అవును, ప్రభు కృప వల్లనే అంటాం, కానీ హృదయపూర్వకంగా అది చేస్తున్నామలా? ఎప్పుడు కృతజ్ఞతలు ప్రభుకు చెల్లించుకుంటున్నామా? ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఎన్నిసార్లు ప్రభుని తలంచుకుంటున్నాం? సరే, ప్రభుని తలంచుకుంటున్నాం మనం, మరి ఎన్నిసార్లు ప్రభు క్రియ చొప్పున నడుస్తున్నాం? ప్రభు చెప్పిన వాక్యాన్ని చొప్పున నడుచుకుంటున్నాము? చూడండి ప్రియులారా, ముఖ్యంగా యేసు ప్రభు నమ్ముతున్నాము అనే ప్రతి ఒక్క బిడ్డకు ఈ లక్షణాలు తప్పక ఉండాలండి. లేకుంటే అతను దేవుని కుమారుడు, కుమార్తె వారు దేవుని శిష్యుడు కానేరడు. అవి ఏమనగా క్షమించే గుణము, క్షమాపణ అడిగే గుణము. ఇవి రెండు ప్రేమపూర్వకంగా చేయగలగాలి. అప్పుడే దేవుని కృప నీ ఎంబడ ఉంటుంది. మనకు దేవుని కృప ఉన్నది గనా అని మన గమ్మునుంటే దేవుడు పర్మిషన్ లేదు ఏది జరగదండి లోకంలో. యేసు ప్రభుడు ఏమన్నాడు? ఒక్క వెంట్రుకైనను తెలుపు నలుపుగా, నలుపు తెలుపుగా చేయలేవు, దేవుని సెలవులేంది కాదన్నాడు. మరి అంత స్పష్టంగా చెప్పిన దేవుడు ఏంటంటే తెలియదా ఆయనకు ఏది జరుగుతుందో? ఆయన ఎవరికి ఆజ్ఞాపించిన అవసరం లేదు. ఎందుకంటే మన క్రియల్నే మనను ఈ రీతిగా చేస్తున్నాయి. ఈరోజు ఎంతమంది కరోనాతో పోతున్నారు, అమాయకులు పోతున్నారండి. ఎస్ఐ 24లో 5-6 వచనాలు ఏమని రాసింది? దేవుని శాస్త్రాలను అతిక్రమించినందుకు. మరి దాన్ని క్షమించాలంటే ఏమంటుండు? మనము దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకుని ఆ ప్రభు చెప్పిన మాటలు విని ఆయన అందు విశ్వసించి ముందుకు సాగుతూనే మనము నిత్య జీవం పోగలుగుతాము. చూడండి, ఎంతోమంది అర్థనాదాలు వింటున్నాము. అయ్యో నా కొడుకు, నా కుమారు, నా భార్య, నా భర్త, నా పిల్లలని ఎవరి మీద మనసు పెట్టుకున్నాం మనం? అయ్యో ప్రాణం విడుస్తున్నాడు, ప్రాణం పోతాం, అంటే ఎలా ఉన్నాయి? ఇక మొత్తాన్ని కలుసుకోము, మన పిల్లలు వారి ఎవరైనా కోవిడ్ వస్తే అయిపోయింది అన్న పని. ఫస్ట్ డే మనకు భయం వస్తుంది, దేవుని మీద విశ్వాసం సడలిపోతుంది. ఇలా ఎవరికి జరుగుతుంది? దేవుని మీద అనగా యేసు ప్రభు అనే వాక్యం మీద, ఆయన ఉన్న వాక్యము బలంగా లేదని అర్థం. ఎవరైతే యేసు ప్రభులు బలంగా అంటుకట్టబడి ఉంటారో
వారు దిగులు చెందరు, చింతించరు, సంతోషిస్తారు. పౌలు భక్తుడు ఏమన్నాడు? చావైతే మేలే అన్నాడు. బ్రతుకుంటే ప్రభుకు నిమిత్తం బ్రతుకుండాల. చావైతే మేలే అంటుంది. ఇంకా చూడండి, ఎప్పుడు మన ఆత్మ మనకు సాక్ష్యమయ్యాలి, ఆ రీతిగా మనం జీవించగలుగుతున్నామా? మనని మనము పరీక్షించుకుందాం. పరీక్షించుకొని జీవితం మొదలు పెడదాం. ప్రతిదినం ఉదయం లేవగానే, పడకల నుండి లేవగానే ప్రభును స్మరించుకుందాం. కోవిడ్ నుండి చనిపోతున్నారు వాస్తవమే. వాక్యమేమంటుంది చూడండి, ప్రార్థించండి, దేవుని చిత్తమైతేనే సహాయం చేస్తాడు. ప్రార్థిస్తే ఈ దినాలు తక్కువైతాయి, శోధన దినాలు తక్కువైతాయి. ఎవరు ప్రార్థించాలా? దేవుని అమ్మిన బిడ్డలు ప్రార్థిస్తే తక్కువైతాయి. తెలిసి తెలిసి తప్పు చేయకండి. తెలియక తప్పు చేస్తున్నారా? దేవుని అద్దాచి క్షమాపణ అడగండి. తెలిసి తప్పు చేయకండి. వాక్యం ఏంటిదో, దేవుడు ఏంటో తెలుసుకున్నాం కూడా దేవుణ్ణి ఈజీగా తీసుకోకండి, లైట్గా తీసుకోకండి. లేకుంటే శ్రమ ఎంబడి శ్రమ, అది మనం గ్రహించము, మనం అర్థం కాదు. మనం పూర్తిగా నాశనం అయితే కానీ మనకు అర్థం కాదు. అప్పుడు ఆదుకోవడానికి ఎవరు ముందుకు రారు, భయపడతారు. ఈ వాక్యం నెరవేరేపుడు చూడండి, ఒక్కసారి 24 అధ్యాయం జాగ్రత్తగా చదవండి. యెషయాలో జాగ్రత్తగా చదవండి. మరియు చదివి మారు మనసు పొందండి. మనం జీవించి వ్యర్థమే, ఎన్ని జీవించినా వ్యర్థమే. ఆత్మ రక్షణ కోసం పాటుపడండి. ఆత్మ రక్షించుకోవడానికి ప్రయత్నించండి. మొదట నీ ఆత్మను రక్షించుకో, తర్వాత ఇతరుల గురించిను ప్రయత్నించు. నీ ఆత్మను రక్షించుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం ఏంటో తెలుసుకోవాలి, దాని ప్రకారంగా నడుచుకో. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.